ఈరోజు ప్రజా దర్బార్లో 20 అప్లికేషన్స్ రావడం జరిగింది. లాస్ట్ ట్యూస్డే పైన మంగళవారం నాడు మొదలు పెట్టడం జరిగింది ప్రజా దర్బార్ అనే కార్యక్రమం. సో లాస్ట్ మంగళవారం కూడా 20 ప్రజా దర్బార్లు రావడం జరిగింది. దాంట్లోంచి శానిటేషన్కి సంబంధించిన 3 సాల్వ్ చేయడం జరిగింది. ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ అడిగిరు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్కల్లో సాల్వ్ చేసేస్తాం. అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చినాయి, ఇంకొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి. అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము, చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే. అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పటి వరకైతే ఇంకా టైం అయిపోలేదు, ఇప్పటి వరకైతే 20 వచ్చాయి. సో దీన్ని కూడా నెక్స్ట్ వరకల్లా మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, ఎంత తొందర వీలైతే అంత తొందర. ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వస్తున్నాయి. శానిటేషన్ ఈసారి తగ్గింది, సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. శానిటేషన్ తగ్గింది, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి. సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట్లాడడం జరుగుతుంది. తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు, కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము. కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం, ఎట్లా వర్కులు ఉంటాయి అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం. అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి. మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మా ఉన్న ఇన్వాల్వ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడొచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మీకు ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి చెప్తాను.